తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. అయితే ఈలోపు హడావిడిగా ఒక అతిపెద్ద హైడ్రామా రాత్రికి రాత్రే తెలుగుదేశం పార్టీ చేసింది అనేది. అంటే ఈ రాళ్ల దాడికి సంబంధించి రాళ్ల వర్షం కురిసిందా, ఎవరైనా కురిపించుకున్నారా, చంద్రబాబు గారి సభ మీద రాళ్ళు ఎలా పడ్డాయి అనేది కూడా ఇప్పుడు వైసీపీ సీరియస్గా ఎంక్వైరీ చేయించే ప్రయత్నం చేస్తుందంట. ఎందుకంటే ఆ రాళ్ళు వైసీపీకి చెందిన వాళ్లే వేశారు అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. చంద్రబాబు గారు కూడా ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రోడ్డు మీద ఆయన ధర్నా కూడా చేశారు. అంటే ఒక పక్క ఓటర్ జడ్జిమెంట్ ఇచ్చే సమయం ఆసన్నమైంది, ఇక ఓటర్ జడ్జిమెంట్ వేళ అయింది, ఒక రకంగా ఎన్నికల ప్రచారానికి కూడా సమయం ముగిసిపోతున్న నేపథ్యంలో హఠాత్తుగా ఈ రాళ్ల అంశాన్ని తెర మీదకు తీసుకురావడం, చివరి నిమిషంలో ఏదైతే యాజిటేషన్ బాగా జరుగుతుందో ఆ సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే ఒక వ్యూహం తెలుగుదేశం పార్టీ రచించింది అనేది. టీడీపీకి సింపతి కార్డుతో తిరుపతి ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందా లేదా అనేది కూడా రేపొద్దున ఓటర్ ఇచ్చే తీర్పును బట్టి వస్తుంది. కానీ ఇక్కడ హిస్టరీని కూడా ప్రస్తావిస్తున్నారు. హిస్టరీ చూస్తే కనుక సానుభూతి ఎప్పుడూ వర్కౌట్ అయిన దాఖలాలు ఆంధ్రప్రదేశ్లో లేవు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. 2003లో చంద్రబాబు గారి మీద అలిపిరిలో దాడి జరిగితే జనాలు 2004లో ఓడించేశారు. సానుభూతి అన్న మాట ఎక్కడా ఏనాడు ఆనాడు ఈనాడు ఎక్కడా రాలేదు. మన 2019 ఎన్నికల వేళ కూడా చంద్రబాబు తన పాలనలో తప్పులు కనుక చేస్తే మన్నించాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు జనాలకి వంగి వంగి దండాలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేసి ఆయన్నే గెలిపించారు. అక్కడ కూడా పెద్దగా ఈ సానుభూతి సింపతి అనేది వర్కౌట్ అవ్వలేదు అనేది. ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ అందరికీ ఉంది, అన్ని క్షణాల్లో తెలిసిపోతున్నాయి. డిజిటల్ మీడియా సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. సానుభూతి మంత్రాలకు ఓట్లు రాలతాయి అని అనుకోవడం అతి పెద్ద పొరపాటు. అక్కడ రాళ్ళు రాలతాయి తప్ప ఓట్లు అయితే రాలవు. నిన్న ఆ రాలిన రాళ్ళ వెనక ఎవరున్నారో కూడా బయట పెట్టేస్తే నిజాలు నిగ్గు తేలిపోతే జడ్జిమెంట్ వేళ అంటే ఓటర్ అన్న ఇచ్చే జడ్జిమెంట్ ఎలా ఉండబోతుంది, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది టీడీపీకి అనేది కూడా తెలిసిపోయే అవకాశం అతి కొద్ది రోజుల్లోనే ఉంది అనేది. మరి చూద్దాం ఈ మంత్రం ఈ యంత్రం ఫలిస్తుందా లేదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.